వెల్కమ్ టు జోతా ఫుడ్స్ అండ్ బ్యూటీ ఈరోజు మనం వేడిగా కారంగా కరకరలాడుతూ ఏదైనా తినాలనిపించినప్పుడు ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోగలిగిన మూడు రకాల స్నాక్స్ గురించి తెలుసుకుందాము వీటి తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా స్నాక్స్ పైన వేసి కలుపుకోవటానికి మసాలా తయారు చేసుకుందాము దీనికోసం ముందుగా హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకోవాలి ఒక టీ స్పూన్ కారం తీసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా తీసుకోవాలి చాట్ మసాలా ఇష్టం లేని వాళ్ళు ఉప్పు కారమే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి చాట్ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి ఇలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి ముందుగా జీడిపప్పుతో తయారు చేసుకునే స్నాక్స్ తయారీ విధానాన్ని చూద్దాము జీడిపప్పు కిలో తీసుకుంటే ఒక టీ స్పూన్ నెయ్యి సరిపోతుంది నెయ్యి వేసుకున్న తర్వాత బాండీలో జీడిపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత జీడిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని మనం తయారు చేసి ఉంచుకున్న మసాలాను మనకు అవసరమైనంత వేసుకుని ఇలా పైకి కిందకి కలుపుతూ బాగా కలిసేలాగా ఒక నిమిషం కలుపుకోవాలి ఇలా చేస్తే చీటిపప్పు స్నాక్స్ రెడీ అయిపోతుంది ఇప్పుడు సెకండ్ టైప్ స్నాక్ కూడా తయారు చేసుకుందాము గ్రౌండ్ నట్స్ కూడా ఇలాగే కొంచెం నెయ్యి వేసుకుని త్వరగా రంగు మారే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేరుశనగ పప్పుని గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత తయారు చేసి ఉంచుకున్న మసాలాను తీసుకుని అవసరమైనంత వేసుకుని ఇలా బాగా ఒక నిమిషం పాటు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు థర్డ్ టైపు స్నాక్ తయారీ విధానం చూద్దాము స్టవ్ పైన బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచుకుని నూనె బాగా కాగిన తర్వాత సగ్గుబియ్యం నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటికి సగ్గుబియ్యం ఇలా నూనెలో పైకి తేలుతాయి తర్వాత కూడా ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే లోపలి వరకు బాగా ఫ్రై అయిపోయి కరకరలాడతాయి ఇలా ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుని మనం తయారు చేసి ఉంచుకున్న మసాలాను కావలసినంత వేసి బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు పైకి కిందకి కలుపుతూ బాగా కలుపుకోవాలి ఈ రకంగా మనము ఈజీగా మూడు రకాల స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పది రోజుల వరకు తాజాగా ఉంటాయి మరిన్ని రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్